ఐవిఎస్ గుడ్ మార్నింగ్. యూజన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ చూస్తుంటే కాస్త వేగ్గా కనిపిస్తుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం కొనసాగుతోంది. మేబీ మన మార్కెట్స్ కూడా ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ 50 to 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఉంటుందంటే మాత్రం కొద్దిగా చెప్పడం కష్టంగానే ఉంది. మేబీ అంత స్టీప్ ఫాల్ ఆర్ స్టీప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉండకపోవచ్చేమో. మేబీ ఒకవేళ అలా ఓపెనింగ్ ఉన్నా మేబీ తర్వాత రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం 10,000 మనకి 489 ఇంట్రాడే లో మనకి, బట్ 10,507.20 డిఎంఏ ఉంది. దాని పైన నేను క్లోజ్ కావడం చూస్తున్నాను. నేను ఇంట్రాడే లో నుంచి చాలా స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఫైనల్ గా 10,628 దగ్గర 10,600 పాయింట్ల పైన నిఫ్టీ చాలా స్థిరంగా నిన్న క్లోజ్ అయింది నిన్న. సో మేబీ ఇక నుంచి మేబీ అంత ఫాల్ ఉండకపోవచ్చేమో అన్న ట్రెండ్ మనకు అర్థమవుతుంది. అటు 20 డిఎంఏని మనం అంచనాలోకి తీసుకుంటే, అటు ఐసీఐసీ బ్యాంకులో దాదాపు 500 కోట్ల మేర, హెచ్డిఎఫ్సీ బ్యాంకులో కూడా దాదాపు 750 కోట్ల మేర డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా జరిగింది. అటువైపు మనం యుఎస్ మార్కెట్స్ కనుక వెళ్ళినట్టయితే ఈ మధ్యకాలంలో బాగా పతనమైన ఫ్యాంగ్ స్టాక్స్, అటు ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ అండ్ స్టాక్స్ లోని చాలా స్ట్రాంగ్ రికవరీ ఉంది. ఆల్మోస్ట్ మనకు 3-3.5% మేర ఈ మధ్యకాలంలో స్టాక్స్ నష్టపోయి అలాంటి స్టాక్స్ దాదాపు 1% మేర రికవరీ కూడా మనకు కనిపించింది. సో అక్కడ ఒక పాజిటివ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. క్రూడ్ దాదాపు 13 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన క్రూడ్ లో కూడా కొద్దిగా రికవరీ రావడం చూస్తున్నాం. సో మొత్తానికి ఒక పాజిటివ్ ఫీల్ కనిపిస్తుంది. నిన్న డిఐఎస్ కూడా దాదాపు 352 కోట్ల మేర కొనుగోలు జరిపారు. అటు ఎఫ్ఐఎస్ కూడా 62 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిపారు. సో అంతా ఆన్ యావరేజ్ మనం తీసుకుంటే కాస్త పాజిటివ్ మూడ్ ఉంది. పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని మార్కెట్స్ ముందుకు డ్రైవ్ చేస్తున్నాయి. అటు నిఫ్టీ కూడా దాదాపు 10,600 పాయింట్ల పైన చాలా స్థిరంగా కొనసాగుతోంది. ఈ మూడ్ మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అండ్ రిటైల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోస్ మనకి గత అక్టోబర్ లో 3.73 కోట్ల ఫోలియోలు ఉంటే ఈ అక్టోబర్ కి 4.87 కోట్ల ఫోలియోస్ ఉన్నాయి. అంటే దాదాపు మనకి 1.14 లక్షల ఫోలియోస్ పెరిగాయి రిటైల్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకి ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో కూడా దాదాపు మనకు 30% దాకా జంప్ ఉంది. సో రిటైల్ పార్టిసిపేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది అనుకునేందుకు దీనికి మనం ఒక ప్రామాణికంగా చూసుకోవచ్చు. అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గా చూస్తేనే మనకి మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్ ఇచ్చింది మెటల్స్ లో మేబీ రాబోయే రోజుల్లో ఇంత జంప్ ఉండకపోవచ్చు. డొమెస్టిక్ స్టీల్ ప్రాఫిటబిలిటీ అండ్ వాల్యుయేషన్స్ చాలా పీక్ లో ఉన్నాయి. ఎక్సెప్ట్ మనకి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ ఉంటే తప్ప స్టీల్ సెక్టార్ లో కొనసాగితే ఇప్పటికిప్పుడు భారీ లాభాలు రాకపోవచ్చు అన్న ఫీల్ మోర్గన్ స్టాన్లీ ఇచ్చింది. సో స్టీల్ సెక్టార్ మేబీ ఇక్కడ నుంచి కాస్త అమ్మకాలు ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది. గత కొద్ది రోజు నుంచి మెటల్ రిలేటెడ్ స్టాక్స్ సెల్ ఆఫ్ చూస్తున్నాం. అనవర్త అల్లీస్ అలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్. సో కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి మనకి యుఎస్ మార్కెట్స్ రికవరీ ఉంది, ఫ్యాంగ్ స్టాక్స్ రికవర్ అవుతున్నాయి, మనకి ఫోలియోస్ లో జంప్ ఉంది, అటు ఎఫ్ఐఎస్ డిఏఎస్ ఫిగర్స్ చేస్తున్నా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తున్నాయి. మేబీ 10,600 మార్క్ అనేది దీని పైన స్థిరంగా కంటిన్యూ అయ్యే అవకాశం మనకి ఏమైనా కనిపిస్తున్నాయి. ఇట్స్ డిఫికల్ట్ అండి, ఎందుకంటే కింది నుంచి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరిగింది కదా, క్లోజ్ టు 10,000 నుంచి ఒక రియాక్షన్ అంటూ ఉంటుంది. బట్ వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ యూనో ఇండెక్స్ లెవెల్స్ అండి, 10,600 నిఫ్టీ మీద ఆర్ మేబీ సెన్సెక్స్ లెవెల్స్, అవన్నీ ఐ డోంట్ థింక్ దే ఆర్ ఏ మేజర్ రీజన్ ఆర్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్. ఇప్పుడు ఏంటంటే జనరలీ మనకి యూనో నెక్స్ట్ 2-3 వీక్స్ పొలిటికల్ నాయిస్ అంతగా మనకి ఈసారి వినపట్లేదు, గతం కంటే కొద్దిగా భిన్నంగా ఉంది ఈసారి. బట్ ఐ థింక్ పీపుల్ హావ్ స్టార్టెడ్ డైజెస్టింగ్. ఇక్కడ నుంచి ఐ థింక్ కంప్లీట్లీ ప్యూర్లీ ఫండమెంటల్స్ బేస్డ్ సెక్టోరల్ ఆర్ ఐదర్ కంపెనీ వైజ్ పర్ఫార్మెన్స్ అది ఉంటుంది. ఎందుకంటే గతంలాగా మనకి ఏదైనా కానీ వెదర్ ఇట్స్ సెల్లింగ్ ఆర్ యూనో బయింగ్ అనేది చాలా ర్యాపిడ్ ఫైర్ బజర్ సెషన్ లాగా జరిగిపోతుంది. మనకు ఒకవేళ మార్కెట్ వీక్నెస్ కనిపించినా కానీ చాలా త్వరలో చాలా తొందరగానే రికవరీ వస్తుంది. 5 to 7 డేస్ కంటిన్యూస్లీ ఒకటి. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఇదే ట్రెండ్ మనకు కనిపిస్తుందండి. ఇఫ్ యూ వాచ్ క్రూడ్ పెట్రోలియం లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఏ రేట్ ఉంది, ఇప్పుడు ఏ రేట్ ఉందంటే ఇంత 90 డేస్ లోపల ఆల్మోస్ట్ 30-40% మధ్యలో పతనం అనేది గత 40-50 ఏళ్లుగా జరగలేదు. సిమిలర్లీ ఈవెన్ ఫ్యాంగ్ స్టాక్స్ లైక్ ఫేస్బుక్ అట్లాంటివి 30-40% మధ్యలో 35-36% పడ్డాయి. సో అటువంటి బౌన్స్ బ్యాక్ అవడంలో డెఫినెట్లీ దేర్ ఇస్ నో సర్ప్రైజ్ అండి. ఎందుకంటే అక్కడ రెగ్యులేషన్ ఎక్కువ వస్తుంది. టెక్నాలజీ స్టాక్స్ లో దే ఆర్ స్కేర్డ్ అబౌట్ రెగ్యులేషన్ నాట్ అబౌట్ బిజినెస్. సో ట్విట్టర్ కానివ్వండి, ఈ సోషల్ నెట్వర్క్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ గూగుల్,
సో వీటన్నిటికి రెగ్యులేటరీ ఆస్పెక్ట్ నుంచి చుక్కెదిరే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇన్ డిఫరెంట్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే డెఫినెట్లీ మనకి రాబోయే రోజుల్లో ఆపర్చునిటీస్ అయితే తప్పకుండా వస్తాయి. అదే సెక్టర్ పరంగా రావచ్చు ఆర్ మేబీ కంపెనీ పరంగా రావచ్చు. ఈవెన్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లైక్ ఐటీ స్టాక్స్ ఒక కొలిక్ వచ్చాయి, అక్కడ కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయి. ఐ థింక్ అవి కానివ్వండి, ఆటోమొబైల్ స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్, ఎన్బిఎఫ్సీస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లో కొన్ని సెలెక్టివ్ గా ఉండాలి. వీటన్నిటిలో రీసెంట్ టైమ్స్ లో భారీగా పతనమైన స్టాక్స్ ఈ సెక్టర్స్ లో కాబట్టి అటువంటి వాటిలో ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద రాడార్ రాబోయే యూనో 3 to 6 months లోపల ఎక్సలెంట్ ప్రైస్ పాయింట్స్ లో యూ కెన్ అక్వైర్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. మీరు ఎలాంటి ఇంట్రాడే రికమెండేషన్స్ ఈ టైంలో చూస్తున్నారు? ఎందుకంటే ఎక్స్పైరీ వీక్ లో మనకి ఎంటర్ అయ్యాం. అవునండి, అంటే ఇంట్రాడే అని కాకుండా మనకి అటు నెక్స్ట్ ఫ్యూ డేస్ కి కొంచెం ఆపర్చునిటీస్ బయింగ్ వెళ్ళడానికి కొన్ని స్టాక్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ సెల్లింగ్ వెళ్ళడానికి కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మరి ముఖ్యంగా బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు అటు ఫార్మాలో కొన్ని స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. రెడ్డి ల్యాబ్స్ ని ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ 2-3 డేస్ కోసము. నిన్న కొంచెం కరెక్ట్ అయింది, ఈ రోజు కూడా మళ్ళీ కొంచెం కరెక్షన్ గానీ వస్తే ఒకవేళ 2540 ఆ లెవెల్ గానీ దొరికిందంటే దీన్ని పిక్ చేసుకోమంటాను. 2520 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 2600 ని పైన రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్ లో పెరిగే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక స్టాక్ విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇది కూడా పొజిషన్ ట్రేడర్స్ నెక్స్ట్ ఈ రోజుతో చూసుకుంటే ఈ క్లోజింగ్ ఈ ఎఫ్ఎన్ఓ సిరీస్ క్లోజింగ్ కి ఇక్కడ నుంచి కూడా ఒక 11:32 to 11:38 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా వెరీ డిప్ లో కూడా ఈ రోజు గ్యాప్ డౌన్ గానీ వస్తే పిక్ చేసుకోమని చెప్తాను. ఇంకా సెల్లింగ్ వెళ్లాల్సిన వాళ్ళు మాత్రం మెజారిటీ స్టాక్స్ ఎక్కువగా ఈ సిరీస్ లో వీక్ ఉన్న స్టాక్స్ అంటే ఎక్కువగా ఐటీ కంపెనీస్ అని చెప్పొచ్చు. ఒకవైపు మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే 600 పాయింట్స్ దాకా పెరిగితే అదే ఐటీ ఇండెక్స్ చాలా పర్సంటేజ్ పరంగా 5 to 6% కరెక్ట్ అయింది. కాబట్టి ఐటీ స్టాక్స్ ఈ నెక్స్ట్ 2-3 రోజులు కూడా వీక్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏమాత్రం కూడా ఆపర్చునిటీ దొరికితే పెరిగితే ఇమీడియట్ గా సెల్ చేసుకోమంటాను. హైయర్ లెవెల్స్ లో ఐటీ కంపెనీస్ సస్టైన్ కావు. దీనికి తోడు మెటల్ స్టాక్స్ ను కూడా సెల్ చేసుకోమని చెప్తాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంకా ఈ సిరీస్ లో పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు గ్యాప్ డౌన్ గానే వస్తే దాన్ని ఉపయోగించుకొని బయింగ్ చేయమంటాను. అయితే కొంచెం బ్యాంక్స్ కొంచెం ఈ రోజు వీక్ ఉండొచ్చు, కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. బట్ బై అండ్ లార్జ్ క్లోజింగ్ బేసిస్ లో అంటే ఈ సిరీస్ క్లోజింగ్ బేసిస్ లో బ్యాంక్ నిఫ్టీ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరీ డిప్ లో కూడా బ్యాంక్ నిఫ్టీని బయింగ్ చేయమని చెప్తాను. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే మనకి 10,640 to 660 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. 10,520 లెవెల్స్ అంటే నిన్నటి లోస్ అంటే నిన్నటి లోస్ బిలో కూడా ఉంది, బట్ 520-540 అనేది రాను రోజుల్లో సపోర్ట్. ఓవరాల్ గా నెక్స్ట్ ఫ్యూ డేస్ కు మాత్రం మార్కెట్ లో పెద్ద పడే అవకాశాలు పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. కన్సాలిడేషన్ వోలటాలిటీ ఉండొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఫస్ట్ కాలర్ కృష్ణ. సార్ ఈ మనం డిస్కషన్ చేస్తున్న సోమాని సిరామిక్స్, ఈక్విటాస్, ఉజ్జీవన్, వాటెక్ వబాగ్, సెంచురీ ఫ్లై, గ్రీన్ ఫ్లై అన్ని మంచియే కానీ చాలా పన్నీ సార్, అవన్నీ యావరేజ్ చేసుకోవచ్చా? ఎందుకు బండి ఆల్మోస్ట్ 50-60% బండి ఇవన్నీ, సోమాని, గ్రీన్ ఫ్లై, సెంచురీ ఫ్లై అన్ని దాని చెప్తారా సార్? హౌసింగ్ అలైడ్ సెక్టార్స్ లైక్ నో ఉజ్జీవన్, ఈక్విటాస్ ఇవన్నీ నెవర్ డిస్కస్, ఇంక్లూడింగ్ అంటే బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో ఎస్పెషలీ శానిటరీ వేర్ ఒకటి. టైల్స్ కి సంబంధించిన కంపెనీలు నాన్ ఆర్గనైజ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్ కి జిఎస్టీ వచ్చిన తర్వాత బాగా షిఫ్ట్ అవుతుంది బిజినెస్ అని ఆలోచన భావంలో ఉన్నారండి. బట్ ఇండస్ట్రీ పరంగా అది జరగలేదు. కాబట్టి కజారియా దగ్గర నుంచి, విచ్ ఇస్ ద లీడర్, సో కజారియా, హిందుస్థాన్ శానిటరీ కానివ్వండి, సెరా సెరామిక్స్, సోమాని, ఇవన్నీ మీరు అన్నీ కూడా భారీగా ఆల్మోస్ట్ 50% ఈజీలీ పతనం అయిపోయినాయి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీస్ ఆర్ విత్ ద ఇండస్ట్రీ అండి, దే ఆర్ ఆల్ ఎక్సలెంట్ కంపెనీస్ విత్ గ్రేట్ ఫండమెంటల్స్. కానీ మార్కెట్ ఒక్కొక్కసారి దే పనిష్ దెమ్ బికాస్ జరగాల్సింది జరగకపోతే టుడే ద పనిష్మెంట్ ఈస్ వెరీ సివియర్. ఈ కారణంలోనే ఇవన్నీ బాగా పడ్డాయండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ 2-3 ఇయర్ వ్యూ తప్పకుండా ఐ థింక్ ఈ రేట్లో మాత్రం డెఫినెట్లీ కొనాలి. ఎందుకు పడుతున్నాయి ఇవన్నీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అంటే అన్ని సెక్టర్స్ లో మనకి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీస్ కూడా భారీగా పతనం అవడం అనేది మనం చూసాం. దట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బయింగ్ ఇంట్రెస్ట్. సో మీరు డెఫినెట్లీ ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా మేబీ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్, అందుకనే చెప్తున్నాం అండి, ఒకటేసారి కాకుండా నెక్స్ట్ 6 మంత్స్ 2-3 ప్రైస్ పాయింట్స్ లో సెలెక్టివ్ గా అన్ని ఒకటే సెక్టర్ లా కాకుండా 3 to 5 సెక్టర్స్ సెలెక్ట్ చేసుకుని 1 or 2 కంపెనీస్ కొనుక్కోవచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునేందుకు ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం. వైజాగ్ ఇన్నోవేషన్ వ్యాలీకి సంబంధించిన డీటెయిల్స్, సిలికాన్ వ్యాలీ లాగా ఇన్నోవేషన్ వ్యాలీని కూడా వైజాగ్ లో తీర్చిదిద్దాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎస్పెషల్లీ స్టార్టప్స్ ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకొస్తోంది. ఎస్పెషల్లీ ఇన్నో వ్యాలీ మనం చూసాం, ఒక బ్రెత్ టేకింగ్ వ్యూ అక్కడ ఉంది. దానికి తోడు చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇన్నోవేషన్ వ్యాలీని కంపెనీ ఏపీ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మనకి ఒకసారి ఒక చిన్న బయట రూపంలో విని పాత్ర గారు, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ, మనకు వివరిస్తారు. న్యూ బ్రాండింగ్ ఒక గ్లోబల్ లెవెల్లో దీన్ని తీసుకెళ్లాలని బ్రాండింగ్ కొంచెం మార్చడం జరిగింది. మీరు చూసే ఉంటారు వెనకాల ఇన్నోవేషన్ వ్యాలీ అని ఉంది. అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ మనకి వెస్ట్ లో మీరు సిలికాన్ వ్యాలీ అని వినే ఉంటారు. అట్లాగా ఈ సిలికాన్ వ్యాలీ అనగానే సిలికాన్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది చాలా వరకు. సో ఆ దృక్పథంతో ఆలోచించి మనం ఇక్కడ ఒక గ్లోబల్ లెవెల్లో, ఒక గ్లోబల్ స్కేల్లో మనం కూడా ఒక ఒక అద్భుతమైన ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి. అట్లాగే దాని ద్వారా మనం గ్లోబల్, మొత్తం గ్లోబల్ లో ఉన్న ఆంటర్ప్రినియర్స్ కానీ స్టార్టప్స్ కానీ ఐడియాస్ కానీ ఇన్వైట్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి ఇన్నోవేషన్ వ్యాలీ అని బ్రాండింగ్ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఫిన్లాండ్ లో స్లష్ అని ఒక ఈవెంట్ అవుతుంటుందండి. 2008లో స్లష్ అనే ఈవెంట్ ప్రారంభించారు. ఈ రోజు స్లష్ అనే ఈవెంట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పెద్ద ఈవెంట్స్ లో, టాప్ 3 ఈవెంట్స్ తీసుకుంటే టాప్ 3 ఈవెంట్స్ లో ఒక ఈవెంట్ ఇది. ఎస్పెషల్లీ స్టార్టప్స్ కి, ఇన్నోవేటర్స్ కి, ఆంటర్ప్రినియర్స్ కి, ఇన్వెస్టర్స్ కి గానీ ఈ ఈవెంట్ అనేది వాళ్ళు ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ స్లష్ అనే ఈవెంట్ కి ఇండియా నుంచి, సో అక్కడ ఒక పెవిలియన్, ఇండియన్ పెవిలియన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఇండియన్ పెవిలియన్ లో 30 స్టార్టప్స్ ని అక్కడ వాళ్ళు ప్రదర్శిద్దాం అనుకున్నారు. మంచి స్టార్టప్స్ ని, టాప్ టాప్ స్టార్టప్స్ ఫ్రమ్ ఇండియా నుంచి ప్రదర్శిద్దాం అనుకుని దాని ద్వారా ఆల్రెడీ ఒక 3-4 మంత్స్ నుంచి దీని ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. సో అది వినిపాత్ర మాట. ఎస్పెషల్లీ స్టార్టప్స్ ని ప్రోత్సహించేందుకు అక్కడ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఫిన్టెక్ వ్యాలీగా కూడా వైజాగ్ ని తీర్చిదిద్దాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా ఇన్నోవేషన్ వ్యాలీ అయితే ఒక రాష్ట్రానికి, ఏపీకి పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోని స్టార్టప్స్ కి కూడా ప్రోత్సహించే విధంగా అక్కడ ఇన్నోవేషన్ వ్యాలీ చర్యలు తీసుకుంటోంది. కొన్ని బ్యాక్ టు అవర్ బిజినెస్ మళ్ళీ మెయిల్స్ మనం తీసుకుందాం. రవి కిషోర్ అడుగుతున్నారు, ఆల్రెడీ తను మారుతి హోల్డ్ చేస్తున్నారట, దీని నుంచి ఎగ్జిట్ అయ్యి హెచ్ఈజీకి షిఫ్ట్ అవ్వచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎంతలో కొన్నారో తెలియదండి, మీరు చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే మారుతిని హోల్డ్ చేయండి. హెచ్ఈజీ లాంటి స్టాక్స్ ఏంటంటే రీసెంట్ గా బాగా మరి మార్కెట్ లో పడినప్పుడు కూడా ఏమాత్రం కూడా పెద్దగా పడలేదు. కాబట్టి ఇది, ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వకపోవచ్చు. కాబట్టి మారుతిని మీరు ఒకవేళ కరెక్షన్ తర్వాత మీరు తీసుకుంటే 7,000 or 7,500 ఆ లెవెల్ తీసుకుంటే మారుతిని కంటిన్యూ చేయండి. హెచ్ఈజీ కూడా తీసుకోవచ్చండి, అంటే ఈ లెవెల్లో నేను సజెస్ట్ చేయను. ఇంకా కొన్ని రోజులు మాత్రం సైడ్ వేస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్లో మాత్రం రిస్కీ బెట్ అవుతుందండి. సురేష్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, జ్యోతి ల్యాబ్ 725 తీసుకున్నారట, 203 లో హోల్డ్ చేసుకోవచ్చా స్టాక్స్? నిన్న కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్ అంతా కూడా బాగా, సెక్టర్ అంతా కూడా బాగా పెరిగింది. మేబీ పతంజలి 5 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం సేల్స్ లో డ్రాప్ చూసాం 10%. దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయిండొచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. పతంజలి ఇస్ కంప్లీట్లీ, వాళ్ళు ఆయుర్వేద యాజ్ అ కాన్సెప్ట్ ప్రమోట్ చేశారు. అండ్ యూనో, న్యాచురల్ సబ్స్టెన్సెస్ అండ్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో పతంజలికి వేరే వాటికి కాంపిటీషన్ మూలాన ఇవన్నీ ఏమన్నా పతనం అవుతున్నాయి, నథింగ్. జ్యోతి ల్యాబ్స్ ఈస్ అ గుడ్ కంపెనీ అండి, అండ్ డెఫినెట్లీ అది ఉంచమనే చెప్తాను. మీరు కొన్న 700 షేర్స్ అండ్ మంచి షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ కంపెనీస్ అండి ఇవన్నీ కూడా. ఎవ్రీ 2 to 3 ఇయర్స్ వాళ్ళు డివిడెండ్ పే అవుట్, ఎవ్రీ ఇయర్ మంచి డివిడెండ్ పే అవుట్ ఇచ్చిన, మేబీ దే ఆల్సో రివార్డ్ షేర్ హోల్డర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోనస్ ఆర్ స్ప్లిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో జ్యోతి ల్యాబ్స్ ఈజ్ ఎ హోల్డ్ అండి, డెఫినెట్లీ ఆన్ డిక్లైన్స్ ఇట్స్ ఆల్సో ఎ గుడ్ బై. చంద్రశేఖర్ కంటే ముందు అంతపురం ఉన్నారు, అంతపురం నుంచి కుమార్ మరో కాల్. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. సన్ ఫార్మా 6 రోజులు 6 లో ఉన్నాయి సార్, మహేంద్ర హాలెట్ 3 రోజులు ఉన్నాయి సార్. రెండు అమ్మేసి వేరే స్టాక్స్ లోకి ఏమైనా షిఫ్ట్ కావచ్చా? కొంచెం శేషి గారిని సలహా చెప్పమంటారు సార్. సన్ ఫార్మా 606, మహేంద్ర హాలెట్ 303. ఓకే, రెండు ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్ కండిషన్ అనేది, అంటే నిఫ్టీ పరంగా రీసెంట్ గా బాగా పెరిగినా కూడా కొన్ని కొన్ని స్టాక్స్, మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా పెరగలేదండి. అందులో భాగంగా మహీంద్రా హాలిడేస్ విషయానికి వస్తే ఇది చాలా వీక్ ఉంది, ప్లస్ పెరగడం పక్కన పెట్టి ఇంకా రోజు రోజుకి వీక్ అయిపోతుందండి.
మీరు షిఫ్ట్ కాక్ ఇందులోనే ఉండండి, మళ్ళీ షిఫ్ట్ అయ్యి వేరే స్టాక్ లో మీరు సెలెక్ట్ చేసుకోవడం మళ్ళీ అది పడడం ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఒకటి సన్ఫార్మా అయితే నేను రికమెండ్ చేయనండి, సన్ఫార్మాలో స్టే ఇన్వెస్టెడ్ గా ఉండమని అయితే చెప్పను. ర్యాలీస్ లో సన్ఫార్మా నుంచి ఎగ్జిట్ కమని చెప్తాను. ఎగ్జిట్ అయిపోయి డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, గ్లెన్మార్క్ ఫార్మాలో ఉండండి, థైరో కేర్ టెక్నాలజీస్ ఇటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయండి. అయితే ఇది కూడా ఏంటంటే మహీంద్రా హాలిడేస్ కూడా ఎగ్జిట్ కమని చెప్తానండి, ఎందుకంటే ఇది కూడా రిజల్ట్ స్లోగా వీక్ గా మనకి పోస్ట్ చేస్తున్నారు కాబట్టి స్లోగా ఇది వీక్ అయిపోతుందండి. దీంట్లో కూడా మీరు ర్యాలీస్ ఎగ్జిట్ కానీ, అయితే నెక్స్ట్ దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి మెక్డెవల్ లాంటి స్టాక్ లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ గా ప్లాన్ చేసుకోమని చెప్తాను. కాకినాడ నుంచి సత్యనారాయణ మన కాలం అడగండి. సత్యనారాయణ గారు హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. ఎస్ బ్యాంక్ ఎలా ఉంటుంది సార్? ఎస్ బ్యాంక్ ఎలా ఉంటుంది అంటే తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నానండి. ఏ ప్రేరణ తీసుకున్నారు? 185 అండి. ఎస్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి ప్రతిరోజు ఒక చూస్తున్నామండి, ఒక బ్యాడ్ న్యూస్, మేనేజ్మెంట్ టాప్ మేనేజ్మెంట్ అంతా కూడా ఒక్కొక్కరు వైదొలుగుతున్నారు, ఇంకా డైజెస్ట్ చేసేసుకుంది అంతా కూడా. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మళ్ళీ ఇది కొంచెం వీక్ గానే ఉండొచ్చు, బట్ ఓవరాల్ ట్రెండ్ 180 నుంచి 160 ఆ లెవెల్ బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మీరు ఫార్చునేట్ గా మీరు తక్కువ రేట్ లో కొన్నారండి కాబట్టి హోల్డ్ చేసుకోమని చెప్తాను. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే 220 అండి, దాటి పెరకపోవచ్చు అంటే షార్ట్ టర్మ్ అంటే ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు, బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ అయితే మీరు కంటిన్యూ చేయమని చెప్తారు. వాణి మెయిల్ చేస్తాను, బజాజ్ ఫైనాన్స్ 1000 స్టాక్స్ అట్ 1300 తీసుకున్నారు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 980 300 స్టాక్స్ అండ్ మారుతి సుజుకి 7300 225 3 ఇయర్స్ పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? ఆల్ గుడ్ కంపెనీస్ అండి, గతంలో కూడా ఐ థింక్ మీరు అడిగినట్టున్నారు, ఆల్ 3 ఆర్ గుడ్ కంపెనీస్, డెఫినెట్లీ హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి రవి మన కాలం. మ్యూచువల్ ఫండ్ గురించి అండి, పవర్ అక్వారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అని ఒక మల్టీ క్యాప్ ఫండ్ అవుతుంది, దానికి నేను నెలకి ఒక 5000 ఎస్ఐపి చేయాలనుకుంటున్నానండి. నా డిసిషన్ కరెక్టేనా? ఎందుకంటే వాళ్ళు ఫారిన్ స్టాక్స్ లో కూడా గూగుల్, ఫేస్బుక్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని నేను విన్నాను. సో అది మంచిదేనా అండి అది ఎస్ఐపికి ఎవ్రీ మంత్ పవర్ అక్వారిక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్? డిఫరెంట్ థీమ్ తో వచ్చిన మ్యూచువల్ ఫండ్ అది, అట్లీస్ట్ 5 to 7 ఇయర్స్ పాటు మినిమం హోల్డ్ చేయండి, అలా చేసే కెపాసిటీ ఉంటాయని మీరు ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి క్లియర్ గా వాళ్ళ ప్రాస్పెక్టస్ కూడా రాస్తున్నారు. సో ఇస్ ఇట్ దట్ టైమ్? ఐ డోంట్ థింక్ సో అండి, బికాస్ వాళ్లే చెప్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ సి, ఎవరు కూడా ప్రామిస్ చేయరు రిటర్న్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయని చెప్పి, నో మ్యూచువల్ ఫండ్ ప్రామిసెస్. సో ఇది వెరీ లాంగ్ టర్మ్ అండి, అది 3 to 5 ఇయర్స్ కాదు, 5 to 7 ఇయర్స్ 10 ఇయర్స్. ఫారిన్ కంపెనీస్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐ డోంట్ థింక్ దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ అండి, ఎందుకంటే మీరు పరాగ్ పారిక్ మ్యూచువల్ ఫండ్ మేబీ ఇట్స్ అ గుడ్ మ్యూచువల్ ఫండ్ బట్ ఫారిన్ కంపెనీస్ లో మీకు ఎక్స్పోజర్ కావాలంటే డెడికేటెడ్ ఫారిన్ ఫండ్ కి మీరు కొద్దిగా సొమ్ము కేటాయించి అందులో మంత్లీ ఎస్ఐపి కానీ లేకపోతే బల్క్ లో ఎప్పుడైనా పడ్డప్పుడు కొనొచ్చు. మీరు ఈ మధ్య చూసుంటారు ఫారిన్ అంటే మాక్సిమం వాళ్ళు ఉండే ఓనర్షిప్ ఓన్లీ అమెరికన్ స్టాక్స్ అండి, అండ్ అమెరికన్ స్టాక్స్ రీసెంట్లీ భారీగా పతనం అయ్యాయి. సో ఆ కారణం వలన అంత మనం డైవర్సిఫై చేసుకోవాలనుకుంటే ఎస్ఐపి మోడ్ లో ఇప్పుడు ఒక ఫారిన్ ఫండ్ టోటలీ డెడికేటెడ్ ఫారిన్ ఫండ్ లో పెట్టండి, రెస్ట్ ఆఫ్ ఇట్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే 2 or 3 ఫండ్స్ లో దట్ విల్ బి గుడ్. ఓకే, మనకి ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయినాయి బట్ సమయం కూడా మించిపోతుంది, ఇక్కడ కార్యక్రమాన్ని మనం వైండప్ చేద్దాం. మళ్ళీ మార్కెట్స్ అట్ 11 లో యూట్యూబ్ లో టీవీ5 మనీ వేదిక ద్వారా కలుద్దాం. స్టే విత్ అస్.